హక్కులు ఎందుకు ముఖ్యం వాళ్ళందరికీ చెప్పడం, చెప్పి ఎడ్యుకేట్ చేయడం, దీన్ని కూడా స్ట్రక్చర్ చేసి కాల్ సెంటర్ ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఎన్ని ఫోన్లు మాట్లాడారో చూసుకుంటే మళ్ళా డూప్లికేషన్ లేకుండా మనం అందరినీ రీచ్ కాగలిగితే, కన్విన్స్ చేయగలిగితే, మీ వల్ల ఒక 2-3% ఓట్లు మార్చగలిగితే అది తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్నికలప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు వాతావరణానికి అలవాటు పడి ఆ ఊరికి ఎవరు పోతారనుకోకుండా ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు మీరు లీవ్ పెట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా. అదే మారిగా మీరు పోవడమే కాకుండా అవసరమైతే ఇప్పటి నుంచి ఛారిటీ కూడా నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మనం అందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో ఒక 5% ఛారిటీ ఖర్చు పెట్టండి, అదే మరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి, మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో అవసరమైతే 20 మంది 30 మంది 50 మంది ఉన్నారు, కొన్ని గ్రామాల్లో 200 మంది ఉన్నారు. ఆ 200 మంది కానీ కలిసివి తలా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకుంటే లక్షల్లో వస్తుంది. ఆ ఊర్లో ఒక మంచి పని చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని మర్చిపోరు. మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లేస్తారు, తద్వారా మళ్ళీ సమాజ హితం కోసం మనం పనిచేయచ్చు. ఇది ఒక సైకిల్ కింద తీసుకోమంటున్నా, ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, నా జీవితంలో ఇప్పుడేదో నాకు పదవులు డబ్బులు లేకపోతే నాకు కావలసిన లగ్జరీస్ కాదు, కానీ ఒకటే నేను కోరుకునేది, నా తర్వాత కూడా నేను ఏం చేశానో అది గుర్తుపెట్టుకునే విధంగా నేను చేయాలని చెప్పే ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నా. ఎవరైనా ప్రపంచం అంతా రేపు రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళు మరియు పైకి వచ్చారు, ఇంత మంచి ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు, దీనికి ఎక్కడ నాంది పలికారు, ఎవరు ఫౌండేషన్ వేశారంటే, ఎవరు ఆలోచన అంటే, ఆ ఆలోచనలో ఒక్కసారి నేను గుర్తు రాగలిగితే అది నా జీవితానికి ఇంకేమి అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నా ధ్యాస ప్రాణం ఆశ అన్నీ కూడా హోప్ అంతా కూడా తెలుగు కమ్యూనిటీ పైన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో, ఒకటే కమ్యూనిటీ, ఒకే కులం తెలుగు కమ్యూనిటీ, ఒకే మతం తెలుగు కమ్యూనిటీ, ఒకే ప్రాంతం తెలుగు కమ్యూనిటీ, తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగు కమ్యూనిటీని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా, దానికోసం నేను కృషి చేస్తా, దానికోసమే నా శేష జీవితాన్ని అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా, తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీరెక్కడున్నా నన్ను గౌరవించారు, ఆదరించారు, ఓసారి నేను చెప్పే మాటలు విన్నారు, విన్నవాళ్ళు దాన్ని ప్రారంభించారు, ఎట్లా ఆచరించాలని ప్రారంభించారు, ఆలోచన చేశారు, ఆలోచనలకు పదును పెట్టారు, పదును పెట్టి వాళ్ళు ఆకాశం వరకు వెళ్ళగలిగారు. కొంతమంది ఎక్కడికక్కడే ఉన్నారు, కానీ ఇంకా కొంతమంది మనం చేయూతనిచ్చినా తీసుకోకుండా ఇంకా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఇంకా పేదరికంలో ఉన్నారు. వారందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది, నా ఒక్కడిది కాదు, మనందరిది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నా ఒక్కడ ఆలోచన కాదు, మనందరి ఆలోచనతో, మనందరి మేధో శక్తితో తెలుగు జాతిని నెంబర్ 1గా చేస్తామని మరొక్కసారి కోరుకుంటూ, ఇది మీరందరూ కూడా ఆచరించగలిగితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా, మీ అందరితో మాట్లాడుతూ ఉంటా, మీరు చెప్పిన విషయాలు వింటా, దాన్ని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తా, ప్రపంచమే మనకు హద్దు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మీరు చూపించే అభిమానం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, మళ్ళీ కుప్పం వెళ్ళాలి, సాయంత్రం వరకు మీటింగ్లు ఉన్నాయి. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని అంటాం.
about time to break it down. You ready? Psycho, 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 powali. Let's go.